ప్రైజ్ ది లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ ఉదయకాలమే అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమే దేవుని మాట కొరకు మనం ఎదురు చూస్తున్న పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. ఒక్కసారి 103వ కీర్తన, దావీదు కీర్తనను మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనకారుడైన దావీదు గారు చక్కని మాటలు ఇక్కడ రాయబడినవి మనం గమనిస్తాం. 5 వచనాల్లో మనం గమనిస్తే సన్నుతించదము, సన్నుతించదము, సన్నుతించదము అనే మాటలు మనం గమనిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, తాను దేవుని సన్నిధిలో మోకరించి ఒక అద్భుతమైన కీర్తన తను పాడుతున్నాడు. ఏమని అంటాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్న ఆ మాటలు మనం ఈరోజు ప్రతి ప్రార్థనలో, ప్రతి కూడికలో ఈ యొక్క మాటలు మనం ఉపయోగిస్తాం. ప్రార్థన ముగించిన తర్వాత మనం ఆశీర్వాదంతో కూడిన ఈ మాటలు పలికే మన ప్రార్థన మనం ముగించుకుంటాం. చక్కని మాటలు అక్కడ గమనిస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములన్నిటినీ దేనిని మరువకము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము బ్రతికి ఉన్నాము, సజీవ లెక్కల్లో ఉన్నామంటే ఆయన చూపిన కృప, ఆయన చూపిన మేలు ద్వారా ఈరోజు మనం సజీవ లెక్కల్లో ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది మేలు పొందుకుంటారే తప్ప ఆ మేలుకు కృతజ్ఞతాస్తుతులు వారు చెల్లించారు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు ఉదయకాలమే మనకు వినిపింపచేస్తూ ఆయన చేసిన మేలన్నిటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని కీర్తనకారుడైన దావీదు చెప్తున్న మాటలు. అయితే తాను జీవితంలో చేసిన మేలన్నిటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అక్కడ చక్కని మాటలు రాస్తున్నాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దోషములను క్షమించగలిగిన ఏకైక దేవుడు ఎవరైనా ఉంటే ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దోషములను క్షమించగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. ఎందుకు అనంటే ఆయన ఏ దోషము లేనివాడు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు గనక ఆయన ఒక్కడే మన దోషములన్నిటినీ క్షమించగలిగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినాలలో యేసు ప్రభు దగ్గరికి వ్యభిచారము చేసిన ఆ స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడితే యేసు ప్రభు వారు అన్న మాట ఏంటంటే, మీలో ఎవడైనను పాపము చెయ్యని వాడు ఉంటే మొదట ఆ రాయి ఆ బిడ్డ మీద విసరండి. ఎవ్వరు కూడా విసరడానికి తెగించలేదు. కారణం ఏంటంటే, ప్రతి వారిలో ఆ పాపం వెలయ తాండమాడుతుంది. కానీ నా యేసయ్య పరిశుద్ధుడు గనక ఆయన ఒక్కడే నోరు తెరిసి అన్న మాట ఏంటో తెలుసా, అమ్మా ఇదిగో ఎవ్వరునూ నీ మీద రాయి విసరలేదా, ఇక నువ్వు పాపము చెయ్యకు, నేను కూడా నీ మీద రాయి విసరను. ఎందుకు అనంటే నేను నిన్ను క్షమించగలిగిన దేవుడను, నిన్ను పరిశుద్ధపరిచి నీవు ఆయన కొరకు అనగా యేసయ్య కొరకు సాక్షిగా నిలబడు అని ఆ బిడ్డకు చెప్పడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ దోషములు క్షమించగలిగిన దేవుడు ఎవరైనా ఉంటే ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పటికైనా సంపూర్ణమైన రక్షణ పొంది ఆయన పాదాల మీద పడి బ్రతిమిలాడగలిగితే నీ మీద విసరబడిన రాళ్ళు విసరకుండా నా దేవుడు నిన్ను కాపాడునుగాక. అంత మాత్రమే కాదు, గమనించండి, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఆయన్నే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూడండి, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అనంటే పక్షిరాజు యవనము వలె నీ యవనమును క్రొత్త క్రొత్తగా 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 ఆయన చేయనై ఉన్నాడు, ఆయన నిన్ను బలపరచనై ఉన్నాడు, నీ చేతులను బలపరచనై ఉన్నాడు, నీ రెక్కలను బలపరచనై ఉన్నాడు, నీ కష్టార్జితను ఆశీర్వదించనై ఉన్నాడు. ఆయన ఎవరనంటే మేలుతో నీ హృదయమును తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మేలు కొరకు ఎదురు చూస్తున్నావా? ఆయన చేసిన మేలన్నిటికీ మొదట వచనాల్లో మనం గమనిస్తే మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన మేలన్నిటికీ నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే చివరి మాట ఏంటంటే ఆయన మేలుతో నీ హృదయమును తృప్తిపరచును. ఈరోజు తృప్తి లేని జీవితంలో నువ్వు ఉన్నావేమో, ఈరోజు అట్టి తృప్తిని కావాలనంటే నిశ్చయముగా ఆయన వైపు చేతులెత్తి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే ఆయన ఒక్కడే పక్షిరాజు యవనము వలె కలుగచేసి నిన్ను తృప్తిపరిచి నీ హృదయానికి నెమ్మది సంతోషాన్ని కలుగచేసి నీ దోషములన్నిటినీ నా దేవుడు కొట్టివేయునుగాక. రే దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్న మీరు చక్కగా దేవుని మాటకు లోబడి నడుచుకోండి. మీరు నాతో కలిసి ఏకీభవించినట్లయితే మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీకు స్తోత్రం. కీర్తనకారుడైన దావీదు ప్రభా చక్కని మాటలు రాస్తున్నాడు. అవును ప్రభా, దోషములన్నిటినీ క్షమించే దేవుడువై ఉన్నావని, పక్షిరాజు యవనం వల్లే మా యవనాన్ని మీరు తృప్తిపరుస్తారని, మా హృదయ వాంఛను తీరుస్తారని, ఉదయకాలమే నీ మాటను మీరు మాకు వినిపింపచేసినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. నిశ్చయముగా ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి నీ సన్నిధిలో మేము నిలుచున్నట్లుగా సహాయము చేయమని యేసు నామాన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. దయాళుడానా, నిరీక్షణ కాదారమా, దయాళుడానా, నిరీక్షణ కాదారమా, నలిగిన వారికి మహాదుర్గమా, నలిగిన వారికి महादुर्गमा, येसय्या ना आश्रयमा, येसय्या ना आश्रयमा, येसय्या, 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 नीवे ना आश्रयमा, దయాళుడానా, నిరీక్షణ కాదారమా, దయాళుడానా, నిరీక్షణ కాదారమా, నాంతరంగము కలవరపడగా నా విచారములు నన్ను కృంగదీయగా, నాంతరంగము కలవరపడగా నా విచారములు నన్ను కృంగదీయగా, విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో, విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో, యేసయ్యా నా విమోచకుడా, యేసయ్యా కృపామయుడా, యేసయ్యా, 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 నీవే నా छोड़ाना निरीक्षण का दारमा दयालुड़ाना निरीक्षण का दारमा लेनी दयनीय स्थितिलो बलहीनुडनै ఒంటరినైతిని నిరీక్షణ లేని దయనీయ స్థితిలో బలహీనుడనై ఒంటరినైతిని నన్ను చేరితివి వాత్సల్యముతో బలపరచితివి ఉపదేశముతో నన్ను చేరితివి నీ వాత్సల్యముతో బలపరచితివి ఉపదేశముతో యేసయ్యా నా వాత్సల్యపూర్ణుడా యేసయ్యా దయామయుడా యేసయ్యా 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 నీవే నా ఆశ్రయమా నీవే నా ఆధారమా దయాళుడా నా నిరీక్షణ కాదారమా